పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం వాట్సాప్లో బయటకు వచ్చిన వ్యవహారంలో జైలుకెళ్లిన బండి సంజయ్ బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది ఈ వ్యవహారంలో హనుమకొండ మెజిస్ట్రేట్ పద్నాలుగు రోజుల రిమాండ్ విధించడంతో పటిష్ట బందోబస్తు నడమ ఆయనను కరీంనగర్ జైలుకు తరలించారు మరోవైపు ఇవాళ పోలీసులు ఆయనను కస్టడీకి కోరే అవకాశాలు కూడా ఉన్నాయి పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీలో కరీంనగర్ ఎంపీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రధాన కుట్రదారు అని పోలీసులు అభియోగం మోపారు వరంగల్ కమలాపూర్ కమలాపూర్లో జరిగిన లీకేజీ కేసులో ప్రధాన నిందితుడిగా చేర్చారు ఆయన ప్రోద్బలంతోనే మిగిలిన నిందితులు ప్రశ్నాపత్రాన్ని పరీక్షా కేంద్రం నుంచి దొంగతనంగా సేకరించి వాట్సాప్ ద్వారా సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారని ఆరోపించారు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు మంగళవారం అర్ధరాత్రి కరీంనగర్ లో సంజయ్ ను అరెస్టు చేసినప్పటి నుంచి బుధవారం సాయంత్రం జడ్జేతుట హాజరు పరిచే వరకు అడిగడుగునా ఉద్రిక్తతలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి బుధవారం కోర్టుకు సెలవు కావడంతో పోలీసులు సంజయ్ ను సాయంత్రం సుమారు ఆరు గంటల యాభై నిమిషాలకు హనుమకొండ జిల్లా ప్రధాన మున్సిఫ్ మెజిస్ట్రేట్ నివాసానికి తీసుకెళ్లి హాజరుపరిచారు పూర్వపరాలను పరిశీలించాక సంజయ్ కు పద్నాలుగు రోజుల రిమాండ్ విధిస్తూ జిల్లా ప్రధాన మున్సిఫ్ మెజిస్ట్రేట్ రాపోలు అనిత ఉత్తర్వులు జారీ చేశారు దీంతో రాత్రి ఎనిమిదిన్నర గంటలకు పోలీసులు సంజయ్ కరీంనగర్ కారాగారానికి తరలించారు జడ్జి ఎదుట సంజయ్ను హాజరుపరిచిన సందర్భంగా పోలీసులు భారీ సంఖ్యలో మోహరించి కట్టుదిట్టంగా వ్యవహరించారు పోలీసులు మిమ్మల్ని కొట్టారా అని న్యాయమూర్తి అడగ్గా సంజయ్ తన చొక్కా తీసి ఏసీపీ సీఏలు కొట్టారంటూ గాయాలను చూపించినట్లు తెలుస్తోంది తనను అకారణంగా అరెస్టు చేశారని కారణాలను కూడా వెల్లడించకుండా రోజంతా అనేక ప్రాంతాలు తిప్పుతూ తీవ్ర గందరగోళాన్ని సృష్టించారని జడ్జి దృష్టికి తీసుకెళ్లారు సంజయ్ పై మోపిన నేరారోపణలన్నీ ఏడేళ్లలోపు శిక్ష వినని ఆయనను వెంటనే విడుదల చేయాలని న్యాయవాదులు కోరారు తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదిస్తూ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం చాలా మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉందని సంజయ్ బయటికెళ్తే విద్యార్థులను గందరగోళానికి గురిచేస్తారని శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని బెయిల్ ఇవ్వవద్దని కోరారు ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి గంట తర్వాత సంజయ్కి రిమాండ్ విధిస్తూ ఆదేశాలు ఇచ్చారు ఆయనతో పాటు బూర ప్రశాంత్ గుండెబోయిన మహేష్ మోటం లను జైలుకు తరలించారు బెయిల్ కోసం సంజయ్ దరఖాస్తు చేసుకోగా పోలీసులు తమ వివరణ కోసం గడువు కోరడంతో విచారణ వాయిదా పడింది మేము మొట్టమొదటిగా రిమాండ్ తీసుకోవడానికి అపోజ్ చేయడం జరిగింది ఆ రిమాండ్ తీసుకోవడానికి అపోజ్ చేసినప్పుడు కోర్టు వారు ఏం చేసినారంటే కేసు ప్రాథమిక దశలో ఉన్నది కాబట్టి రిమాండ్ యాక్సెప్ట్ చేయడం జరిగింది మేము బెయిల్ పిటిషన్ ఫైల్ చేసినాము బెయిల్ పిటిషన్లో ఇన్వెస్ట్ పోలీసు వారు ఏం చేశారంటే కౌంటర్ ఫైల్ చేస్తామని టైం తీసుకోవడం వల్ల కౌంటర్ ఫైల్ చేయడానికి వాళ్ళకి టైం ఇచ్చినారు రిమాండ్ యాక్సెప్ట్ చేసినారు రిమాండ్ యాక్సెప్ట్ చేస్తూ మొట్టమొదటిగా ఖమ్మం జైలుకు రాసినారు దాని విషయంలో మేము మా అభ్యంతరాలు తెలియజేసి వారికి విష ప్రయోగం జరిగే అనుమానం ఉంది అని చెప్పి చెప్పడం వల్ల ప్రతి వారికి సప్లై చేసే ప్రతి ఫుడ్ ఫుడ్ అల్టరేషన్ సర్టిఫికేట్ తీసుకొని కోర్టుకు సబ్మిట్ చేయమని డైరెక్షన్ ఇచ్చారు అలాగే సంజయ్ గారిని కూడా కరీంనగర్ జైలుకు తరలించమని ఆర్డర్ వేస్తున్నారు ప్రభుత్వం నుంచి తనకు ప్రాణాపాయం పొంచి ఉందని ఆహారంలో విష ప్రయోగం జరిగే ప్రమాదం ఉందని భద్రతాపరంగా తనను కరీంనగర్ జైలుకే పంపాలని సంజయ్ జడ్జికి విన్నవించుకున్నారు ఈ మేరకు జైలులో ఆహారాన్ని ముందుగా తనిఖీ చేశాకే ఇవ్వాలని జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు బండి సంజయ్ ను బుధవారం రాత్రి పది గంటల ఐదు నిమిషాలకు కరీంనగర్ జిల్లా కారాగారంలోకి పంపించగా రిమాండ్ ఖైదీ నంబర్ ఏడు తొమ్మిది ఒకటి ఏడును కేటాయించారు ఇతర ఖైదీలతో పాటు ఆయనకు సాధారణ ను కేటాయించారు సంజయ్ భార్య అపర్ణతో పాటు కుమారులు భగీరథ్ సుముఖ్ ఆయన రాక కోసం కారాగారం సమీపంలోని రోడ్డు పక్కన నిరీక్షించారు సంజయ్ ని వాహనంలో నేరుగా జైల్లోకి తీసుకెళ్లడంతో వారు ఆయనను కలిసే అవకాశం దక్కలేదు పర్మిషన్ లేదన్నారు వెళ్ళిపోతున్నాం అందుకని లేదండి అది కూడా ఏం చెప్పలేదు పర్మిషన్ తీసుకోమన్నారు తీసుకున్నాక వద్దామని వెళ్ళిపోతున్నాం నార్మల్ కలవడానికి వచ్చాము బ్లాంకెట్స్ ఉన్న డ్రెస్సెస్ ఇవ్వడానికి వచ్చాము దానికి కూడా పర్మిషన్ ఏమి ఇవ్వలేదు త్రీ వెళ్తున్నాం హెల్త్ బాగానే ఉందండి బండి సంజయ్ దాఖలు చేసిన బెయిల్ దరఖాస్తుపై విచారణ ఇవాల్టికి వాయిదా పడింది మరోవైపు పోలీసులు ఆయనను కస్టడీ కోరే అవకాశాలు ఉన్నాయి